సమాధానం చెప్పడరా. వైజాగ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు రాయడు, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న విశాఖపట్నంలో బోటు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం బీచ్ లో ఈ డిజిటల్ మీడియా అని చెప్పి వీళ్ళు ఇవాళ అక్కడ బోట్లు తగలబడతా ఉంటే ఆ పిల్లవాడు చాలా క్లియర్ గా చెప్పాడు. హలో, ఆయన అందరూ నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. చూసారా కదా, మా ఫిషింగ్ హార్బర్ లో అయితే ప్రజెంట్ అయితే బోట్ ఫిషింగ్ హార్బర్ లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఎలా అక్కడ పార్టీ చేసుకోవడానికి మీకు అవకాశం ఇచ్చారు. 100 కోట్లు 100 బోట్లు పైగా తగలబడ్డాయి. ఇవాళ అక్కడ డిజిటల్ ఏదైతే ఈ క్రికెట్ మ్యాచ్ సంబంధించి అక్కడ పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్స్ పెట్టి ఏది ఇండియా గెలుస్తుందని బాణసంచాలు తీసుకొచ్చి తప్పతాగి ఆ బోట్లో పార్టీ చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఉన్నాడా, డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎవరైతే, పేటిఎం బ్యాచ్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆ బీచ్ ఏరియాలో ఆ హార్బర్ దగ్గర షిప్ హార్బర్ దగ్గర ఎలా వెళ్ళారు, ఇన్ని 100 బోట్లు తగలబడ్డాయి. నిన్నటి వరకు దీంట్లోంచి సమాధానం రావట్లా, ఎందుకు రావట్లా, ఎవరున్నారు దీని వెనక, ఎవరిని అరెస్ట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మంత్రి ఎందుకు వెళ్ళా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి పాత్ర ఏంటి, అర్జున్ రెడ్డి పాత్ర ఏంటి, ఈ డిజిటల్ మీడియా పాత్ర ఏంటి, ఆ క్రికెట్ ఆ స్క్రీన్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు, పార్టీ చేసుకోవడానికి అక్కడ బెట్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా అక్కడ బోట్లో తప్పతాగి ఆ తెచ్చిన ఏదైతే బాణసంచా అంతా కూడా నిన్న ఘోరమైన పెద్ద అతి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ షిప్ యార్డ్ లో అక్కడ మొత్తం దగ్గర దగ్గర మత్స్యకారుల బోట్లు 100 పైగా తగలబడ్డాయి. ఇంతవరకు ఎవరిని పట్టుకున్నామని పోలీస్ కమిషనర్ బయటికి రాలా, ఎవరు తప్పుతాగి బాణసంచా అంతంత బాణసంచా లేకపోతే అంత ఫైర్ ఎలా వస్తుంది సముద్రం మీద. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి పాత్ర, అర్జున్ రెడ్డి పాత్ర వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. నిన్న ఎవరైతే అక్కడ డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారో, ఎవరైతే పార్టీ చేసుకోవడానికి బాణసంచాలు తెచ్చారో, ఎవరైతే తప్పుతాగి ఆ బోట్లో అక్కడ ఏదైతే ఆ సీసా ఆ విస్కీ బ్రాందీలో ఆ గ్లాసుల్లో బ్రాందీ పోసి ఆ బ్రాందీలో ఒక్కా తాగటానికి ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాలు చేశారని కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. విశాఖలో ఈ ఎవడీడు వీళ్ళంతా కూడా ఈ పేటిఎం బ్యాచ్లు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగు, సజ్జల భార్గవ రెడ్డి గ్యాంగు, వీళ్ళ వల్ల నిన్న ఈ మొత్తం కూడా న్యాయ విచారం జరగాలి. ఇవాళ చాలా పెద్ద పెను ప్రమాదం దీనికి. ఇవాళ విశాఖలో పెద్ద ముప్పు నిన్న ఈ అరాచక శక్తుల వల్ల చూడండి, 440 కోట్లు ఇసుకొండను బోడిగుండు చేసి 440 కోట్లు హైకోర్టు న్యాయస్థానం ఆ జీవోలు బయటికి లాక్కొస్తే 440 కోట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి విశాఖపట్నంలో ఉండటానికి ఈ కార్యక్రమాలు చేశాడు. విజయసాయిరెడ్డి కుటుంబం కూడా ఒక షిప్ కొని ఈ పార్టీలు ఈ గోవాకి ట్రావెలింగ్ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు షిప్ యార్డ్ దగ్గరికి ఆ బోట్ యార్డ్ దగ్గరికి ఈ అరాచక శక్తులు ఎలా వెళ్ళాయి, మత్స్యకారులు బోట్లు తగలబట్టడానికి కారణమేంటి, ఇంత పెద్ద ఎత్తున ఫైర్ రావటానికి కారణమేంటి, ఇది ఆషామాషిగా సముద్రం మీద. పట్టంగాడే భార్గవ రెడ్డి అనుసరి వీళ్ళంతా నీ మీద పార్టీ మీద సోషల్ మీడియా ట్రోల్ చేసేది ఆ సన్నాసులే. ఈ సర్వశాఖ మంత్రి బూతులు మాట్లాడతాడు, ఆ సన్నాసి మాట్లాడిన మాటలు వీడెవరితో కొట్టమంటే వాడు చెబుతూ కొడతాడు. అయ్యా కొడుకులు మొత్తం కలిసి రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అంతరంగం. తప్పతాగి నిన్న క్రికెట్ మ్యాచ్ తర్వాత జరిగిన దుర్మార్గం ఇది. ఇంతవరకు విచారం లేదు,
పోలీసులు ఇంతవరకు మాట్లాడలా, ఇంతవరకు అరెస్టు లేవు, తగలబెట్టినాడు ఎవడో బయటికి రాలా. 80% కాదు 100% మీదే తప్పు, నష్టపరిహారం ఇవ్వాలి. 100% ఆ బోట్లు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం మత్స్యకారులకు.